హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఐఆర్సీటీసీ Q2 రిజల్ట్స్ వచ్చాయండి. ఆ రిజల్ట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా మనకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసి ఉంటే కనుక సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి. జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది గ్రూప్కి, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ Q2 రిజల్ట్స్ అయితే మంచిగా వచ్చాయండి. ఆ Q2 రిజల్ట్స్కి మాట్లాడే ముందు Q2 రిజల్ట్స్ PDF ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. బీఎస్సీ వెబ్సైట్ మీదకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గెట్ క్వార్టర్ ఉంది కదా, అక్కడ మీరు ఐఆర్సీటీసీ అని నేమ్ని సెర్చ్ చేసి ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు డేట్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ అనౌన్స్మెంట్స్ ఏదైతే పేజెస్ ఉన్నాయో, అనౌన్స్మెంట్ అండర్ రెగ్యులేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అన్ఆడిటెడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు PDF డౌన్లోడ్ అవుతుంది. అదే PDF నేను ఇక్కడ ఓపెన్ చేసి చదువుతాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఐఆర్సీటీసీ November 1st మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి, అదే PDF అండి. అండ్ ఇక్కడ కొద్దిగా కిందికి వెళ్తాను నేను. అండ్ కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఇన్ ల్యాక్స్లో ఉంది కాబట్టి కన్ఫ్యూజన్ కావద్దు అని చెప్పి నేను క్రోడ్స్లో ఇది చదువుతాను. అండ్ ఇక్కడ మనకి క్వార్టర్ ఎండెడ్ అని ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి September 1st లాస్ట్ ఇయర్ September, జూన్ అండ్ ఈ September 1st అనేది మనకి మెన్షన్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ నేను చూపిస్తాను, ఇది ల్యాక్స్లో ఉంది కదా, మనం ఇది క్రోడ్స్లో మాట్లాడుకుందాం. అండ్ ఈ Q2 ఇదేమో లాస్ట్ ఇయర్ September 2020, ఇది వచ్చేసి June 1st ఇదే ఇయర్లో, అండ్ ఇది వచ్చి September 1st. ఫస్ట్గా మనం టోటల్ రెవెన్యూ గురించి మాట్లాడుకుందాం. టోటల్ రెవెన్యూ సెప్టెంబర్, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ని కంపేర్ చేస్తే ఇయర్ని కంపేర్ చేసామనుకోండి, లాస్ట్ ఇయర్ వచ్చేసి 108 crores మనకి లాస్ట్ ఇయర్ రెవెన్యూ అంటే ఉంది టోటల్ రెవెన్యూ చూసుకుంటే. కానీ ఈ ఇయర్లో చూస్తే 421 crores రెవెన్యూ ఉందండి, 4 times పెరిగింది. అండ్ లాస్ట్ June 1st కనుక చూసుకున్నాం అనుకోండి 257 crores ఉంది. అండ్ Q2 బేసిస్లో అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా దీని రెవెన్యూ అనేది పెరిగింది. అండ్ అదేవిధంగా దీని ఎక్స్పెన్సెస్ కూడా పెరిగినాయండి. అండ్ ఎక్స్పెన్సెస్ టోటల్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నా కూడా మనకి అదర్ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి. అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నా కూడా ఎప్పుడైతే మనకి దీని ప్రాఫిట్ పెరిగిందో అదేవిధంగా ఎక్స్పెన్సెస్ కూడా పెరిగినాయి. 2020 సెప్టెంబర్లో కనుక చూసుకుంటే మనకి ఎక్స్పెన్సెస్ ఈడ తక్కువగా ఉన్నాయి చాలా, 4 crores వరకు ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి చాలా వరకు పెరిగింది, June 1st పెరిగింది. అదేవిధంగా September 1st ఇయర్ September 1st చూసుకున్నా కూడా 213 crores వరకు కూడా మనకి ఎక్స్పెన్సెస్ పెరిగినాయి. ఎలా అయితే ప్రాఫిట్స్ పెరిగినాయో ఎక్స్పెన్సెస్ కూడా పెరిగినాయి. సో దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్టర్ ట్యాక్స్ తర్వాత మనకి పెరిగిందో లేదో అది కూడా చూద్దాము. అండ్ దానికోసం నేను కొద్దిగా పేజ్ని అనేది స్క్రోల్ చేసి కిందికి వెళ్తాను. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్టర్ ట్యాక్స్ కనుక చూసుకుంటే మనకి Q2 బేసిస్లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూసుకుంటే ఇది September 2020 ఈ బాక్స్ అండి, దాని తర్వాత ఇది June 1st అండ్ అదేవిధంగా ఇది September 2021 ఈ ఇప్పుడు 2 boxes వచ్చేసి 2021, ఇది వచ్చేసి 2020. అండ్ 2020ని 2021ని కంపేర్ చేద్దాం. ఫస్ట్ లాస్ట్ ఇయర్ September 2020 చూసుకుంటే మనకి 32 crores మనకి ప్రాఫిట్ ఉంటే, ఇప్పుడు మనకి 158 crores ప్రాఫిట్ ఉందండి. మొత్తం కంప్లీట్లీ ఎక్స్పెన్సెస్ పోగా ట్యాక్సెస్ కట్ అవ్వంగా మనకి ప్రాఫిట్ వచ్చేసి ఐఆర్సీటీసీకి 158 crores ప్రాఫిట్ ఉంది. లాస్ట్ ఇయర్లో 32 crores లాస్ట్ ఇయర్ ప్రాఫిట్. సో ఎంతవరకు పెరిగిందో మీరు అర్థం చేసుకోండి. అండ్ June 1st కనుక చూసుకుంటే 82 crores ఉండే, June 2 కంపేర్ చేసి మనకి ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో చూసుకున్నా కూడా ప్రాఫిట్లోనే ఉన్నాం, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ని చూసుకున్నా కూడా మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. అండ్ మనకి ఎర్నింగ్ పర్ షేర్ EPS చూసుకున్నా కూడా EPSకు పెరిగిందండి, EPS 9.91 ఉంది. లాస్ట్ ఇయర్ EPS చూస్తే 2.04 ఉండే. అండ్ అదేవిధంగా June 1st కనుక చూసుకుంటే మనము June to September 1st మెన్షన్ మనం కంపేర్ చేసుకుంటే కనుక 5.16 ఉండే, అది ఇప్పుడు చూస్తే కనుక 9.91 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ కూడా పెరిగిందండి ఇక్కడ చూసుకుంటే. అండ్ అదేవిధంగా నెక్స్ట్ నేను ఇంకో నెక్స్ట్ పేజ్కి వెళ్తాను. నెక్స్ట్ పేజ్కి వెళ్ళి నెక్స్ట్ పేజ్లో మనం క్యాటరింగ్ అండ్ అదర్ ఇంటర్నెట్ బిజినెస్ నుంచి మనకి రెవెన్యూ వస్తుంది కదా, దాని నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చిందో అది కూడా చూసుకుందాం. అండ్ ఇక్కడ మనకి పర్టికులర్గా మనకి క్యాటరింగ్ అండ్ అదే రైల్ నీర్ అంటే వాటర్ డ్రింకింగ్
డ్రింకింగ్ వాటర్ అయితే ప్యాకెట్స్ అండ్ బాటిల్స్ ఉంటాయి కదా, దాని నుంచి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూసుకోవచ్చు. మెయిన్గా ఇంటర్నెట్ టికెటింగ్ నుంచే ఎక్కువగా ప్రాఫిట్ వస్తుంది ఐఆర్సిటీసీకి, సో దాని నుంచి కూడా ఎంతగానో ప్రాఫిట్ వచ్చిందో చూసుకో. ఇది లాస్ట్ సెప్టెంబర్ క్వార్టర్ అండ్ అదేవిధంగా ఇది చూస్తే కనుక జూన్ క్వార్టర్ ఈ ఇయర్లో అండ్ ఇది సెప్టెంబర్ ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి క్యాటరింగ్ బిజినెస్ నుంచి లాస్ట్ మనకి ఇయర్ ప్రాఫిట్ వచ్చింది 17 crores లాస్ట్ ఇయర్లో మనకు ప్రాఫిట్ వచ్చింది అండ్ ఇప్పుడు వచ్చేసి 71 crores మనకు ప్రాఫిట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ని కంపేర్ చేస్తే ఇయర్ కూడా ఎక్కువగా ఉంది. అదేవిధంగా క్వార్టర్ అండ్ క్వార్టర్లో చూసుకున్న కూడా 56 crores అనేది లాస్ట్ జూన్లో ఉండే, ఇప్పుడు 71 crores ఉంది అండ్ ఎక్కువగా పెరిగింది. అండ్ రైల్ నీర్ అంటే వాటర్ డ్రింకింగ్ వాటర్ నుంచి కూడా మనకి ఏదైతే బాటిల్స్ ఉంటాయి ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాని నుంచి కూడా లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే 9 crores బిజినెస్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకి జూన్ క్వార్టర్లో 29 crores అయింది, ఇక్కడ మనకి 41 crores బిజినెస్ అయింది సెప్టెంబర్ క్వార్టర్లో. అండ్ ఇంటర్నెట్ టికెటింగ్ అయితే మేజర్ కీ రోల్ గా అండి ఐఆర్సిటీసీకి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐఆర్సిటీసీలో లాస్ట్ ఇయర్ 58 crores మనకి బిజినెస్ అయితే ఇంటర్నెట్ టికెటింగ్తోని, అండ్ జూన్లో చూస్తే 149 crores అయింది ఇదే ఇయర్లో. అండ్ ఇప్పుడు జూన్ ఇక్కడ చూసుకుంటే 265 crores మనకి ప్రాఫిట్ వచ్చిందండి ఓన్లీ ఇంటర్నెట్ టికెటింగ్తోని. అండ్ కంపెనీ అయితే చాలా వరకు ప్రాఫిట్స్లో ఉంది దీనివల్ల ఇంటర్నెట్ టికెటింగ్ వల్ల. అండ్ టూరిజం నుంచి కూడా మనకి ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చాయి. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 3 crores టూరిజం నుంచి వస్తే ఈ ఇయర్లో చూస్తే 27 crores టూరిజం నుంచి కూడా ప్రాఫిట్ వచ్చింది ఐఆర్సిటీసీకి. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్స్లో చూసుకుంటే 7 crores మనకి ప్రాఫిట్ వస్తే ఇప్పుడు మనకి 27 crores వరకు కూడా ప్రాఫిట్ వచ్చింది. సో టోటల్గా చూసుకున్నా కూడా రెవెన్యూ అనేది కూడా పెరిగిందండి. లాస్ట్ ఇయర్ రెవెన్యూ చూసుకోండి, ఈ ఇయర్ రెవెన్యూ చూసుకోండి, ఇయర్ 404 అంటే 400 crores మనకి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. లాస్ట్ ఇయర్లో చూసుకుంటే జస్ట్ 88 crores ప్రాఫిట్ ఉండే సెప్టెంబర్ క్వార్టర్, అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక 400 crores ప్రాఫిట్ ఉంది. అండ్ జూన్ క్వార్టర్లో చూసుకుంటే కనుక 243 crores మనకి ప్రాఫిట్ చూపిస్తుంది ఐఆర్సిటీసీ రిజల్ట్స్లో చూస్తే కనుక. సో ఐ హోప్ మీకైతే రిజల్ట్స్ అయితే అర్థమైనాయి అనుకుంటున్నాను. ఐఆర్సిటీసీ రిజల్ట్స్ అయితే చాలా వండర్ఫుల్గా వచ్చాయండి. అండ్ దీంట్లో మనం టెక్నికల్గా చాట్ పైనకి వెళ్దాం. టెక్నికల్ చాట్ పైనకి వెళ్ళి టెక్నికల్గా చూడడానికి నేను ఇక్కడ డే చార్ట్ ఓపెన్ చేశాను ఐఆర్సిటీసీ, అండ్ ఇక్కడ డే చార్ట్ ఇది, అండ్ ఇక్కడ నేను మూవింగ్ యావరేజెస్ పెట్టుకున్నాను, అండ్ ఇది స్ప్లిట్ టైం తర్వాత మనకి కనిపించిన క్యాండిల్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది స్ప్లిట్ అయిన డే, అండ్ స్ప్లిట్ అయిన తర్వాత ఏదైతే బ్యాడ్ నెగిటివ్ న్యూస్ వచ్చిందో ఆ క్యాండిల్ ఇది. అండ్ ఇవాళ మండే మార్నింగ్ ఈ క్యాండిల్ ఓపెన్. ఓవరాల్గా ఇక్కడ చూస్తే కనుక క్యాండిల్ పాయింట్స్ చేస్తే ఇక్కడ బాగా సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది నాకు. ఈ మూవింగ్ యావరేజ్ కూడా సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఇప్పుడే మీరు ఎంట్రీ అవ్వకండి, ఈ మూవింగ్ యావరేజెస్ పైన మీరు రానివ్వండి, వెయిట్ చేయండి. అండ్ వచ్చిన తర్వాత మీరు ఎటువంటి పొజిషన్స్ అన్న తీసుకోండి, మీరు ముందే ఎంట్రీ అవ్వకండి, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ స్టాక్ అనేది చాలా వరకు వాలెటైల్ అయిపోయింది కాబట్టి వాలెటైల్ స్టాల్లో హరీ చేయకూడదు. ఎప్పుడైనా కూడా కొద్దిగా వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోండి. ఎవరైతే ఆల్రెడీ ఐఆర్సిటీసీ షేర్ కొని ఉంచున్నారో వాళ్ళు హోల్డ్ చేయండి. ఎటువంటి టెన్షన్స్ భయాలు ఏం పెట్టుకోకండి. లాంగ్ టర్మ్స్లో మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది ఐఆర్సిటీసీ షేర్. లాంగ్ హారిజన్లోనైతే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ గురించి అయితే చెప్పట్లేదు నేను. షార్ట్ టర్మ్గా చాలా వరకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు ఐఆర్సిటీసీ షేర్. అది వాలటైల్ ఉంది కాబట్టి మీరు తీసుకునే ట్రేడ్స్ మీరు లాస్ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు. నేను ఇక్కడ ప్యూర్లీ ఆన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అని చెప్తున్నాను, కంప్లీట్గా మన వ్యూ అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే కనుక ప్రైస్ అనేది నాకు ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటట్టు కనిపిస్తుంది. అండ్ ఇది మార్కెట్లో ఎప్పుడైనా ఏమన్నా అవ్వచ్చు, కిందికి కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ 800 లెవెల్లో అయితే మంచి సపోర్ట్ తీసుకుంటున్నట్టు నాకైతే ఐఆర్సిటీసీ షేర్ అయితే కనిపిస్తుందండి. సో లాంగ్ టర్మ్ మనకి టార్గెట్ వచ్చేసి ఈ హై వచ్చేసి టార్గెట్ వరకు కూడా ఉండొచ్చు. ఎవరైతే ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్లో కనుక బై చేసే వాళ్ళకైతే ఈ ప్రైస్ అనేది ఫస్ట్ టార్గెట్ అవ్వచ్చు. అండ్ దానికన్నా పైకి కూడా మార్కెట్ లాంగ్ టర్మ్గా అయితే ఒక 5 ఇయర్స్లో లాంగ్ టర్మ్ పెట్టుకున్నారనుకోండి, చాలా వరకు రిటర్న్స్ అయితే మంచిగా ఈ ఐఆర్సిటీసీ షేర్ నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే మోనోపోలీ బిజినెస్ మంచి స్ట్రాంగ్గా ఉంది. మెయిన్ టెక్నికల్గా కూడా మర్చిపోండి, ఫండమెంటల్గా బిజినెస్ వైజ్ చూస్తే కనుక బిజినెస్ గ్రోత్ అయితే చాలా బాగుంది. బిజినెస్లో ప్రాఫిట్ అయితే జనరేట్ చేస్తుంది కదా, మనం క్లియర్గా దాని రిజల్ట్స్ చూసాము. క్వార్టర్ టూ రిజల్ట్స్ ఏదైతే వచ్చాయో దాన్ని కూడా మనం రీడ్ చేసి మనం అర్థం చేసుకున్నాము ఆల్రెడీ. దాన్ని చూసినా కూడా మనకి ప్రాఫిట్ ఉంది, అది మనకి అదొక్కటే మెయిన్ పాయింట్. మనం బిజినెస్ని చూసి మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనము మంచిగా దీంట్లో మనం కూల్గా ఉండొచ్చు. హరీబరీ కావాల్సిన అవసరం లేదు. టెక్నికల్గా చూసి కూడా మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. రెడ్ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినా కూడా మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు
బిజినెస్ మోడల్లో చూసి కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఎనీ ప్రైస్ మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎనీ ప్రైస్లో మనకి సంబంధం లేకుండా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ మోడల్లో కనుక చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక, అండ్ అదేవిధంగా ప్రైస్ అనేది కిందికి మీదికి వాలటైల్ ఉంటుంది, అవుతూనే ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్లో కనుక చూస్తే కనుక మీ లాంగ్ రన్లో మంచి ప్రాఫిట్స్ అయితే దీంట్లో ఐఆర్సిటీసీలో తీస్తారండి. అండ్ ఇది నా వ్యూ అండి కంప్లీట్లీ. మీరు దీంట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు ప్యూర్లీ ఆన్ మీ అనాలిసిస్ చేయండి. దాని తర్వాత మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఎటువంటి డెసిషన్స్ తీసుకోండి. నేను ఇక్కడ బై అండ్ సెల్ ఎక్కడ కూడా రికమెండేట్ చేయట్లేదు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. అప్పటివరకు టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.